मरी ఎన్టీఆర్ గారి కుమారులు రాజకీయాల్లో ఎవరు ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతున్నాం అదొక చరిత్ర అయితే దాని గురించి కూడా నేను ఇప్పుడు మీ ముందుకు తెస్తాను అంత మంది మాజీ ముఖ్యమంత్రుల కడుపున పుట్టిన నాయకులు ఇంత ప్రజాభిమానాన్ని పొందిన జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి ఎందుకు రాలేకపోయారు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలక్షణమైన రాజకీయ వ్యవహార శైలి ఎంత సూటిగా ఉంటది ఎంత లోతుగా ఉంటది ఎంత బాధ్యతగా ఉంటది ఎలాగా ఆయన ఈ రాష్ట్ర ప్రజలకు తన జీవితాన్ని అంకితం ఇచ్చాడనే విషయాన్ని నేను మీ ద్వారా ఈ రోజు ఆవిష్కరించబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంకిత భావంతో తండ్రి అకాల మరణం చెందితే తను తీసుకొచ్చిన పరకాలకు నష్టం జరిగితే తండ్రి మరణాన్ని ఓర్చుకోలేక అమాయకులైన ప్రజలు వందల కొద్దీ చనిపోతే ఈ దేశంలో రాష్ట్రంలో వారిని పరామర్శించడానికి వీల్లేదన్న సోనియా గాంధీ పార్టీకి నువ్వు అధ్యక్షురాలైనప్పుడే ప్రతి రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి రోజు వైఎస్ఆర్ గారిని మీరు చంపుతూనే ఉన్నారు శర్మలా రెడ్డి గారు నీకు మానవత్వం ఉందా అని అడుగుతున్నాం నీకు ప్రాణం ఎలా ఒప్పింది అని అడుగుతున్నాం తాడబుట్టిన అన్నయ్యని 16 నెలల పాటు జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఏ రోజు నువ్వు బాధ్యతలు తీసుకున్నావో ఆ రోజే నువ్వు చచ్చిపోయావు వైఎస్ఆర్ గారి కుటుంబ సభ్యురాలి గాని ప్రకటిస్తున్నాం ఈ రోజున ఇంకా పైగా నిజాలి రాష్ట్ర ప్రజలకు చెప్పిన సి వైవి సుబ్బారెడ్డి గారిని పట్టుకొని దూషణలు ఆడతావా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్న చిన్నాలను పట్టుకొని అదేలే సొంత అన్నయ్యనే మాట్లాడిన నీకు చిన్నానులు ఎక్కడ పడతారు మామలు ఎక్కడ పడతారు పిన్నానులు ఎక్కడ పడతారు పిన్నమ్మలు ఎక్కడ పడుతున్నారు బంధుత్వాలు ఎక్కడ పడుతున్నాయి రక్తం ఎక్కడ పోయింది నీకన్నా గట్టిగా ఈ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన సామాన్యమైన కార్యకర్తలకు మనోభావాలు నీకు ఎప్పుడు అర్థమైతే అని చెప్పి అడుగుతున్నావు అమ్మా నీకు ఆస్తులు కావాలేమో ఆస్తుల్లో ఓటాలు కావాలేమో రాజ్యాధికారం కావాలేమో అన్నను దింపి నిన్ను అందరూ ఎక్కిస్తామని చెప్పిన వాళ్ళకి నువ్వు ఈ రోజున పల్లకి మోస్తున్నావేమో లేకపోతే అన్నయ్యని చంపైనా జైలుకి పంపైనా రాజ్యాధికారంలో పొందాలని కుతూహలంగా ఉందేమో అమ్మ నేను ఈరోజు గుర్తు చేస్తున్నా నీ కుటుంబం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలోని సామాన్యమైన అతి సామాన్యమైన చిట్ట చివరి పేద కార్యకర్త గుండె చప్పుడు ఈ రోజున మనోభావాలు దారుణంగా దెబ్బతింటున్నాయని నిన్ను తిట్టలేక నిన్ను ఏమి అనలేక నిన్ను బండ బూతులు తిట్టాలని సామాన్యమైన కార్యకర్తలకు కోపం వస్తున్నా పంటి బిగువ మీద ఈ రోజున ప్రాణం బిగబట్టుకొని ఉంటున్నావమ్మా కేవలం నువ్వు వైఎస్ఆర్ గారి కడుపున పుట్టావన్న నమ్మకంతో కానీ రాజకీయంగా నువ్వు మాత్రం మాకు పచ్చి విరోధం అని చెప్పి ప్రకటిస్తున్నావు నిన్ను అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు నువ్వు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని తూర్పారబట్టడం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా నువ్వు ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్ నుంచి వస్తావు ఆ ఫ్లైట్ టికెట్లు కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ద్వారానే పంపుతుంటాడు నీకు ప్రతి నెల రేవంత్ రెడ్డి ద్వారానే నీకు డబ్బులు అందుతుంటాయి ఆ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటని ప్రపంచం మొత్తానికి తెలుసు అసలు ఇంత విచిత్రమైన రాజకీయ ప్రక్రియలు ఓ పక్కనేమో ఇక్కడ కూటమి కడతారు బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అంటారు అక్కడేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన శర్మిలా రెడ్డి గారు ఇద్దరం కలిసి చంద్రబాబు నాయుడు ఎలా పైకి లేపాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ తగ్గించాలి అంటే నీతి మాలిన దిక్కు మాలిన చెత్త పరమ రాజకీయాలన్నీ నీ చుట్టూరే నువ్వే వల్ల వేస్తున్నావని సందర్భంగా మనవి చేస్తూ నిజాలు తెలిసిన వైవి సుబ్బారెడ్డి గారు మీ కుటుంబానికి ఎంత సేవ చేశాడో ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడో ఎన్ని కష్ట నిష్ఠూరాలు పడ్డాడో 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నువ్వు పాదయాత్ర చేస్తుంటే నిద్రాహారాలు మానేసి ఆయన ఎలా పనిచేశాడో నువ్వు మర్చిపోయావేమో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని సగటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్చిపోలేదని మేము మర్చిపోమని మా బాధ్యత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవటమేనని ఆ కాపాడుకునే ప్రక్రియలో నువ్వు వచ్చినా లేదా ఇంకొకరు ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని తగ్గించాలని ఎవరు ప్రయత్నం చేసినా బుల్డోజ్ చేసి నెట్టుకుంటా తొక్కుకుంటా పోతామని చెప్పి ప్రకటిస్తున్నాం